నమస్తే అండి వంట చెయ్యి ఈ రోజు బెండకాయ మసాలా కూర చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం చాలా సులువుగా రుచిగా చేసుకోగలిగే ఈ బెండకాయ మసాలా కూరకి చిన్న సైజు బెండకాయలు తీసుకోవాలి వీటిని రెండు వైపులా కట్ చేసుకొని అలాగే ఉంచేసుకోవచ్చు కొద్దిగా పెద్ద సైజు దొరికితే వాటిని రెండుగా కట్ చేసుకోవాలి ఈ కూరకి లేత బెండకాయలు అయితేనే బాగుంటాయి పాన్ లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసుకోవాలి बेंडकाय मुक्कल्नी हाई फ्लेम लो पेट्टुकुनी जिगुर राकुंडा फ्राई चेसुकोवाली इला चेसुकोवडं वल्ले ई कूरकी मंची रुचि वस्तुंदी बेंडकाय मुक्कल्नी डार्क ब्राउन कलर लोकी वच्चेंत वरकु फ्राई चेसुकोवाली अंटे आल्मोस्ट आल कुक अयिपोवाली लेकपोते मनं करीलो याड चेसुकुन्नप्पुडु अभी पूर्ति उड़कड़ाने चाला समय पड़ती गिन्न बेंडकाय मुक्कल प्लेट तीसुकुनी अदे पैन टेबल स्पून आयिल वेसुकोवाली आयिल वेडैन तर्वात मूड मीडियम साइज उल्लिपायलु कट चेसुकुन्नवि नालुगैदु कारम गल पच्चि मिरपकायलु गाट्लु पेट्टिनवि वेसुकोवाली ఈ ఉల్లిపాయల్లో రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం అర టీ స్పూన్ పసుపు సరిపడా ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఐదు చిన్న సైజు టొమాటోలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి టొమాటోలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత 2 టీ స్పూన్లు జీలకర్ర పొడి 1 టీ స్పూన్ ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి
इवन्नी बागा वेगिन तर्वाता पावु कप्पु चिलिकिन पेरुगु वेसुकोवाली। पेरुगु वेसुकुनी बागा कलिसेंत वरकु कलुपुकोवाली। ఇప్పుడు అర కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి। బేబీ కన్సిస్టెన్సీని బట్టి అవసరమైతే మరికొన్ని నీళ్లు యాడ్ చేసుకోవచ్చు। ग्रेवी उड़के समय में मन मुंदुगा फ्राई चेसी पक्कन पेट्टुकुन्ना बेंडकायलु वेसुकोवाली। ग्रेवी उड़के समय में बेंडकायलु वेसुकोवडं वल्ल ग्रेवी अंता बेंडकायलकु पट्टी తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి। ఈ కూర అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। కూర పూర్తిగా ఉడికిపోయిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే। ఈజీగానే ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఈ బెండకాయ మసాలా కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా నాకు తెలియజేయండి। నా ఛానల్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। నమస్కారం।